welcome back to my YouTube channel once again. So Goa vlog day 2. Right, manam bag pack chesukunam. Ivala Malvana Island ki velthunam water activity cheyadaniki. Manam pick up chesukodaniki bus ayithe vastundi Anjana petrol bunk daggariki. So see you there. Go Goa. Ere. Oh. వాటర్ యాక్టివిటీస్ టీమ్ వాళ్ళు అయితే మమ్మల్ని పికప్ చేసుకున్నారు. బస్సులో మ్యాక్సిమం మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫైన్ స్పాట్. గోవాలో మ్యాక్సిమం ప్లేసెస్లో ఈ ఫైన్ స్పాట్ అనేటి ఉంటాయి. స్ట్రైట్ రోడ్ని స్లైట్గా డివియేట్ చేసి మళ్ళీ అదే రోడ్కి కనెక్ట్ చేస్తారు. సో మనం స్ట్రైట్ అనుకున్నట్టే వెళ్తే అక్కడ పోలీసులు మనల్ని క్యాచ్ చేసుకొని ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. రాంగ్ రూట్ 2000 రూపీస్. సో బీ కేర్ఫుల్. సో ఈ బ్రిడ్జ్ దాటితే మనం మహారాష్ట్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. పారడైస్ బీచ్ మహారాష్ట్ర బార్డర్లో ఉంది. ఇదే పారడైస్ బీచ్. హియర్ అట్ పారడైస్ బీచ్ స్కూబా డైవింగ్ 5-1 అండర్ వాటర్. సరే దాట ఇక్కడ బర్త్డే రోజు ఇక్కడ రాయల్ కాన్కాన్లో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాటర్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయితే మనకి ఉప్మా ఇంకా పోహా అయితే బ్రేక్ఫాస్ట్ చేయించారు. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అక్కడు ఉప్మా విత్ సమ్ మిక్స్చర్. ఓకే, లైట్ ఫుడ్. సో అందరికి లైఫ్ జాకెట్ అయితే ఇచ్చేసారు. వాటర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి. పారాసైలింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా డిప్స్ కావాలనుకుంటే అడిషనల్గా 300 అయితే పే చేయాలి. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 1700 ప్లస్ 300 పర్ డిప్స్, టోటల్ వచ్చేసి 2000 రూపీస్. నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక లోకల్ హోటల్లో ఆపేశాడు. ఇక్కడే లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయినాం. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ట్రాఫిక్ అంతా లేదు. మధ్యాహ్నం టైం వరకు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసేది సాల్ట్ ప్రిపరేషన్. సీ సైడ్ వాటర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసి సాల్ట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇదే మేము వచ్చిన బస్, ఇదే మనం పికప్ చేసుకుంది. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఆరంబోల్ బీచ్కి వెళ్తున్నాం. సో ఇదే మీరు ఇందాక చూసిన ఫైన్ స్పాట్ ఏరియా. ఇక్కడే చూసిన ఒక బైక్ అతను అయితే రాంగ్ రూట్లో వెళ్ళి దొరికిపోయాడు. సో అతనికి ఫైన్ అయితే పడుతుంది. సో గైస్, ఇదే ఆరంబోల్ బీచ్. మనకి ఇక్కడ స్వీట్ వాటర్ లేక్ కూడా ఉంటుంది, పారాగ్లైడింగ్ కూడా చేస్తారు. మనకి బీచ్ పక్కకి ఒక చిన్న రోడ్ ఉంటుంది షాప్స్ మధ్యలో నుండి. అలా స్ట్రైట్కి వెళ్తే మనం ఆరంబోల్ స్వీట్ వాటర్ లేక్ అయితే వెళ్ళిపోవచ్చు. స్వీట్ వాటర్ లేక్ అక్కడ ఉంటుంది.
ഒറ്റയ്ക്കിന് പോകുന്നതോ ഈ കൂട്ടം പാരഗ്ലൈഡിങ് ഏതി പറക്ക അക്കഡ ഉണ്ട് കവർ ఆరంభంలో రాక్స్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి, రెడ్ కలర్లో అండ్ కొంచెం రఫ్గా ఉన్నాయి. రిటర్న్ వెళ్తుండగా ఒక చిన్న మౌంటైన్ ట్రెక్కింగ్ పాయింట్ అయితే కనబడింది. స్ట్రెక్ చేసిన తర్వాత వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఇటు వచ్చినప్పుడు. ఇక్కడ బాగా బీచ్ దగ్గరలో మనకి ఫిష్ మసాజ్ కూడా ఉంది, 120 rupees ఫర్ 15 minutes. సీ యూ ఇన్ ద నెక్స్ట్ డే వ్లాగ్, గోవా day 3. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.